నా పని పోయింది కానీ ఇప్పుడు ఫుడ్ డెలివరీ చేస్తున్నా టాక్సీ కూడా రన్ చేస్తున్నా ఏనవరు మంచి వాళ్ళ మధ్యలో నేను ఎప్పుడూ ఈయన చూసినట్టు లేదే చీకట్లో కొట్టినందువల్ల నువ్వు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా అన్నా ఇతను మీకు ఇంతకు ముందే పరిచయమా మేమిద్దరం కొట్టుకొని కలిసిపోయాం ఓ సదాశివం ముజీబ్ ఇద్దరు బాగానే ఉన్నారుగా సదా ఇప్పుడు బ్యాంక్ రన్ చేస్తున్నాడు అవును మంచిది ఇతను వినోద్ నా కొత్త స్టాఫ్ నువ్వు పని చేయి బ్యాలెన్స్ ఉంటే అనాథాశ్రమంలో ఇచ్చే అలాగే అన్న తీసుకోండి బిర్యానీ అన్న వస్తానన్నా ఓకే ఎవరు బాబు దుబాయ్ నుంచా దుబాయ్ నుంచి ఖాళీ చేతులతోనే వచ్చావు నా మమ్మీ దుబాయ్లో దొరికింది నీకు ఇవ్వడం కుదరదు ఇతనే ఎవరేంటి దుబాయ్కి వీసా తీసిచ్చింది ఇతనే ఓ సరేరా రారా జీవితంలో పెళ్లి చేసుకోవడం అనేది చాలా మంచిదని ఇప్పుడు అర్థమవుతోంది ఓ విధమైన సంతోషం పిల్లలు మనవలు మనవరాళ్ళు చావాలనిపించదు నేను ఇలా అడుగుతున్నాను ఏమనుకోకండి పిల్లలు ఉన్నారంటున్నారు మరి ఎందుకు సార్ ఈ పనిని సాలమని కప్పచెప్పారు ఈ పద్మనాభానికి గవర్నమెంట్ ఇచ్చే శాలరీ కాదు కదా నేను తీసుకున్న కమిషనే కదా ఇది నేను పిల్లలకిచ్చి నేను ఇందులోంచి బయటకొచ్చేలోగా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని చచ్చేవాళ్ళు నేనే వాళ్ళకి పంచిస్తే పిల్లలు తండ్రికిచ్చినట్టు అనుకుంటారు ఇక సాలమన్ నేను వాణ్ణి చాలా తక్కువగా అంచనా వేశాను ఇక ఈ గేమ్ స్టార్ట్ చేయాలి మాకేంటి లాభం సాలమన్లా వెన్నుపోటు పడవకుండా ఉంటే మీ ప్రాణాలు మిగులుతాయి జోక్ చేశానంతే మాట ఇచ్చాడంటే ఈ పద్మనాభం జీవదాటడం ఓ 60 ఏళ్లలో తగిలే దెబ్బ మనల్ని కూర్చోబెట్టేస్తుంది కారణం దాన్ని తిప్పికొట్టే ఆరోగ్యం గాని శక్తి గాని మనకు లేవని అప్పుడు అర్థమవుతుంది పద్మనాభం సార్ ఇప్పుడు మా ఇద్దరు వయసు 30 దెబ్బ పడినా దాన్ని తిరిగిచ్చే ధైర్యం ఉంది ఆరోగ్యం ఉంది మీ గురించి సాలమన్తో ఒక కథ చెప్పాను కానీ ఆ కథని వాడు అసలు నమ్మలే తెలుసా మీరది మనసులో పెట్టుకొని వెళ్ళి వాడిని కలవాలి వాడిచ్చే డబ్బుని మీరు తీసుకోవాలి అదో టెస్ట్ మాత్రమే అది ఇవ్వకుండా ఉండాలని వాడు చాలా ప్రయత్నాలు చేస్తాడు నేను మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతున్నాను కారణం ఏంటంటే నీ బైకు ఎన్ని కిలోమీటర్లు రన్ అయ్యిందని స్టాలిన్ మీ అమ్మ తీసుకునే వితంతు పెన్షన్ ఎంత అనేది నాకు తెలుసు మీరిద్దరు జాగ్రత్తగా ఉండండి నేను నీతో ఒక విషయం చెప్పాలి రేపు పొద్దున నేను మంగళాపురం వెళ్తున్నాను నీకు ఇక్కడ ఏం సమస్యో నాకు తెలీదు కానీ నువ్వు నాతో రావడమే నీకు మంచిది మిస్టర్ పద్మనాభన్ 500 కోట్లు సాలమన్ పోటీ మనం మందు కొట్టేలోపు ఇవన్నీ మర్చిపోవడమే మనకు మంచిది మనం ఎప్పుడో చావాల్సిన వాళ్ళం కానీ నాకు బతకాలనుంది అందుకే పద్మనాభన్ని పట్టుకొని నేను జైలు నుంచి బయటకు వచ్చేసాను అతను గెలిచాల్సిన అవసరం నాకేం లేదు కానీ నన్నెందుకు రా ఇందులోకి లాగావు నేను చెప్తే ఎవడైనా వస్తాడు కానీ ఆ మనిషి కలవాలనుకున్నది నిన్నే కదా దీంట్లోంచి బయటపడడం నా వల్ల కాదు నువ్వు ఆ సాలమన్ గురించి విన్నావు కదా నువ్వు దీని నుంచి తప్పుకుంటే నీ సమస్యలు తీరుతాయా
అచ్చుడు నీ బైక్ ఎన్ని కిలోమీటర్లు రన్ అయిందో కూడా ఆయనకు తెలుసు. మా అమ్మ ఎంత పెన్షన్ తీసుకుంటుందో కూడా ఆయన తెలుసు. మంగళాపురానికి వెళ్ళి దాక్కుంటావా? దాక్కుని చావడం కంటే చేస్తే బెటర్ కదా. ఏదైనా సాధించవచ్చు.